ఏవోఏల ఆందోళనకు టీడీపీ సంఘీభావం. ఏవోఏవులను తొలగించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్. రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామన్న టీడీపీ అధినేత. ఇవాళ సాయంత్రం పున్నమి ఘాట్లో మహారుద్రాభిషేకం. మహారుద్రాభిషేకంలో పాల్గొననున్న ఏపీ సీఎం జగన్. ఇవాళ ఆర్టీసీ జేఏసీ సమావేశం. భవిష్యత్ కార్యాచరణపై చర్చ. చలో ట్యాంక్ బండ్ సందర్భంగా పోలీసుల లాఠీ ఛార్జ్పై విమర్శలు. తమిళనాడు రాజకీయాల్లో సమర్థ నాయకత్వం వెలితి ఉందన్న రజనీకాంత్. సూపర్ స్టార్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన సీఎం. రాజకీయాల్లో రాణించడం సులువు కాదని వ్యాఖ్య. కొందరు పాలిటిక్స్ లోకి రావాలంటే వెనుకంజ వేస్తున్నారన్న పళనిస్వామి. మహారాష్ట్రలో నేడు బీజేపీ కోర్ కమిటీ భేటీ. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడంతో తదుపరి వ్యూహంపై చర్చ. 11న హైదరాబాద్లో దక్షిణాది రాష్ట్రాల ఇరిగేషన్ సదస్సు. సదస్సుకు హాజరు కానున్న కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. నదుల అనుసంధానమే ప్రధాన ఎజెండాగా సదస్సు. గ్రామ పంచాయతీ కార్యాలయానికి గులాబీ రంగు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని కంజర్లో ఘటన. అధికార పార్టీ జెండా రంగు వేయడంపై పలువురు గ్రామస్తుల ఆగ్రహం. రాజ్భవన్లో ఉద్యోగాల పేరిట జరిగిన మోసం కేసులో పురోగతి. నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసినందుకు 7 అరెస్ట్. కేసులో మరో ఇద్దరి పాత్రపై పోలీసులు ఆరా. ఈఎస్ఐ స్కామ్లో ఏసీబీ విచారణ ముమ్మరం. రెండోసారి ఈఎస్ఐ నిందితులను కస్టడీకి తీసుకున్న ఏసీబీ. ఏసీబీ విచారణకు సహకరించని దేవికా రాణి. తహసీల్దార్ హసీనాబీకి ఆశ్రయం ఇస్తే కేసు నమోదు. పరారీలో ఉన్న కర్నూలు జిల్లా గూడూరు తహసీల్దార్ వ్యక్తిగత సహాయకుని ద్వారా లంచం తీసుకున్న హసీనాబీ. ఆమెను పట్టుకునేందుకు రంగంలోకి పలు బృందాలు. ముగ్గురు మృతి. ఘాటెక్కిన మిర్చి ధర. రికార్డు స్థాయిలో 20,000 చేరిన మిర్చి ధర. రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్న మార్కెట్ వర్గాలు. నాగార్జునసాగర్ డ్యాంకు కొనసాగుతున్న వరద. 4 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటి విడుదల. 62,144 క్యూసెక్ల ఇన్ఫ్లో. అంతే మొత్తంలో అవుట్ఫ్లో. ఇవాళ మిలాదు నబీ. మహ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా వేడుకలు. ముస్లింలకు తెలంగాణ గవర్నర్ తమిళిసై. సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు. మోదీజీకి మున్నాభాయ్ హగ్గిస్తానన్న సిద్ధు. సిక్కుల కలను నెరవేర్చినందుకు రెండు దేశాల ప్రధానులకు ధన్యవాదాలు. పాకిస్తాన్ భాగంలో నిర్వహించిన కర్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి హాజరైన సిద్ధు. బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య తీరం దాటిన బుల్బుల్ తుఫాన్. ఒడిశా పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ తీరాల్లో గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో గాలులు. ఏపీలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం. సుప్రీం తీర్పుతో అయోధ్య వాసుల ఆనందం. సరియూ నది తీరాన ప్రత్యేక పూజలు. తమ ప్రార్థనలు ఫలించాయని ఆనందంతో అభిషేకాలు. హిమాచల్ ప్రదేశ్లో కురుస్తున్న మంచు. పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం. త్వరలో పర్యాటకులు తరలివచ్చే అవకాశం. జమ్మూకాశ్మీర్లో విరిగిపడ్డ కొండ చర్యలు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి మూసివేత. రోడ్ క్లియర్ చేసేందుకు కొనసాగుతున్న చర్యలు. లెగ్ స్పిన్నర్ చాహల్పై రోహిత్ ప్రశంసలు. చాహల్ బ్యాట్స్మెన్ కన్నా తెలివైనవాడన్న రోహిత్. టీ20 సిరీస్లో అద్భుతంగా రాణిస్తున్న చాహల్. టీ20 సిరీస్లో పంత్ ప్రదర్శనపై విమర్శలు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న శాంసన్. ఇవాళ శాంసన్కు అవకాశం ఇచ్చే ఛాన్స్.